నమస్తే, వెల్కమ్ డాష్ టాక్ యూ. నేను మీ రాజేష్. ఫార్ములా ఈ రేసింగ్ ఉచ్చు ప్రస్తుతం కేటీఆర్ మెడకు చుట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కుంభకోణంలో మాజీ మంత్రి కేటీఆర్ గట్టిగా ఆ కుంభకోణం ఆయన తగులుకున్నట్టుగానే చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే హెచ్ఎండిఏ సెక్రటరీగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్ విచారణలో ఈ విధంగా చెప్పినట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఎందుకంటే ఆ విషయం పూర్తి స్థాయిలో ఏంటంటే కేసీఆర్ పాలనలో హెచ్ఎండిఏ పరిధిలో ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించాలని కూడా అప్పట్లో అనుకున్నారు అందరూ కూడా. అయితే దానికి తగ్గ ఏర్పాట్ల కోసం 55 కోట్లు కూడా హెచ్ఎండిఏ ఖర్చు చేసినటువంటి విషయం. అయితే మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇక రేసింగ్ ఏర్పాట్లు ఎక్కడివి అక్కడే ఆగిపోయినటువంటి నేపథ్యం. దీంతో చివరికి అనేక కారణాలతో కూడా రేసింగ్ రద్దయింది. అయితే మరి నిర్వహణ చేసినటువంటి 55 కోట్లు కూడా ఏమైనట్లు, అందుకనే ఈ విషయం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద ఎత్తున వివరాలు సేకరించి చాలా సీరియస్గా తీసుకుంది. అప్పటి హెచ్ఎండిఏ ఉన్నతాధికారిగా పనిచేసినటువంటి అరవింద్ కుమార్కు చీఫ్ సెక్రటరీ నోటీసులు కూడా జారీ చేశారు. అంటే ఫార్ములా రేసింగ్ ఏర్పాట్లు, జరిగినటువంటి వ్యయం, నిధుల విడుదలకు సంబంధించినటువంటి అనుమతులపైన కూడా వివరణ ఇవ్వాలని కూడా అరవింద్ను చీఫ్ సెక్రటరీ కోరినట్టుగా ఖచ్చితంగా తెలుస్తుంది. గతంలోనే కోరింది, దానికి ఇవాళ ఆయన రిప్లై ఇచ్చాడు. అందుకు అరవింద్ సమాధానం ఇస్తూ కూడా అనుమతులు లేకుండానే 55 కోట్లు ఖర్చు చేసినట్లు కూడా చెప్పారు. మరోవైపు హెచ్ఎండిఏ నిధులనే ఖర్చు చేసిన కారణంగా నిధుల కోసం ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. సో ఇక ప్రభుత్వ అనుమతి అంటే కేటీఆర్ నోటి మాటతోటే పదులన్నీ కూడా జరిపినట్లు కూడా రాత మూలకంగా అరవింద్ సమాధానం ఇచ్చినటువంటి నేపథ్యం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్గా మారుతుంది. ఎందుకంటే కేసీఆర్ పైన లేకుంటే గత ప్రభుత్వం చేసినటువంటి అనేక అంశాలపైన ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫోకస్ చేసినటువంటి తరుణంలో ప్రభుత్వం నుండి అనుమతి లేకుండా కేవలం మంత్రి నోటి మాటతో 55 కోట్లు అరవింద్ ఖర్చు చేశారని కూడా చీఫ్ సెక్రటరీకి ఇవాళ తెలిసి ఆమెకి కొంత షాక్ తిన్నట్టుగా అయింది. మరోవైపు సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న అరవింద్కు ప్రభుత్వం ప్రొసీజర్ తెలీదా అంటూ కూడా అందరూ కూడా ఇవాళ చర్చించుకున్నటువంటి పరిస్థితి. అందుకనే అప్పట్లో ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని కూడా నోటీస్కి అరవింద్ రాత మూలకంగా సమాధానం చెప్పారని కూడా ఇప్పుడు ఇవాళ పెద్ద ఎత్తున సచివాలయంలో కొంత హాట్ టాపిక్గా మారుతుంది. అందులో కూడా కేటీఆర్ చెప్తేనే తను కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు కూడా ఆయన ఆ రాతపూర్వకంగా ఇచ్చినటువంటి వివరంలో స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇక మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ ఆదేశాలతోనే హెచ్ఎండిఏ నిధులను ఖర్చు చేసినట్టు కూడా అరవింద్ కుమార్ చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు విషయం ఏంటంటే తనను రక్షించుకోవాలంటే ఖచ్చితంగా కేటీఆర్ని ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిందే అనేది కూడా అరవింద్ డిసైడ్ అంటే తెలుస్తుంది. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే ఒక ఐఏఎస్ అధికారి దాదాపుగా 55 కోట్లు ఖర్చు చేసే అవకాశం కూడా లేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు అరవింద్ చేసినటువంటి ఖర్చు, మరోవైపు రాతపూర్వకంగా స్టేట్మెంట్లో కేటీఆర్కు కొంత ఆయన మెడకు తగులుకున్నట్లుగానే ఖచ్చితంగా చూడాలి. మరోవైపు మరి ఈ పెద్ద ఎత్తున ఈ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం చివరికి ఏం జరుగుతుందని కూడా వెయిట్ చేసాడు. ఎందుకంటే ప్రభుత్వం డెసిషన్ ఇవాళ పెండింగ్లో ఉంది. ఈయన వివరణ ఇచ్చారు, మరోవైపు కేటీఆర్ నిరూపించారు. సో ఇప్పుడు ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తుంది, ఎటువంటి యాక్షన్ ప్లాన్ తీసుకుంటుంది, సో ఇక సీఎం రేవంత్ దీని మీద ఎట్లా స్పందిస్తారు, ఏం యాక్షన్ తీసుకుంటారు, ఎందుకంటే మన నోటీసులు ఇచ్చారు, నోటీసులకి వివరణ వచ్చింది. సో ఇక ఆ వివరణకు సంబంధించి మరి కేటీఆర్ పైన చర్యలు ఉంటాయా, లేకుంటే దీని మీద కేసు ఫైల్ చేస్తారా? ఎందుకంటే కేవలం వితౌట్ ప్రొసీడింగ్స్ కేవలం నోటి మాటతోనే 55 కోట్లు రిలీజ్ చేసి అది కూడా ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఖర్చు చేశారనేది కూడా కొంత అభియోగం ఉంది. సో మొత్తం మీద దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి ఆయన రియాక్షన్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ఆదేశాలు వస్తే తదుపరి ఈ వ్యవహారంలో ఏం జరుగుతుందని కూడా కొంత సస్పెన్స్ పడే అవకాశం ఉంది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్ యూ.